రాజులు 2వ గ్రంథము 3వ అధ్యాయము. ఆహాబు కుమారుడైన యెహోరాము యూదారాజు అయిన యెహోషాపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇస్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసిన గాని యెహోవా దృష్టికి చెడుతనము చేయుట మానకుండెను. ఇస్రాయేలు వారు పాపము చేయుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరోబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేష అనేకమైన మందులు గలవాడై 100,000 గొర్రెపిల్లలను 100,000 గొర్రెపొట్టేళ్లను ఇస్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇస్రాయేలు రాజు మీద తిరుగుబాటు చేయగా యెహోరాము షోమ్రోన్లో నుండి బయలుదేరి ఇస్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదారాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నాడు, నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్దము చేసేదవా అని అడుగగా అతడు, నేను నీవాడనై ఉన్నాను, నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే, నేను బయలుదేరి వచ్చేదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదుమని యెహోషాపాతు అడుగగా అతడు, ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. ఇస్రాయేలు రాజును యూదారాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికి పశువులకును నీళ్లు లేకపోయెను. ఇస్రాయేలు రాజు కటకటా 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచిననగా యెహోషాపాతు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగెను. అంతటా ఇస్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచ్చు వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషాపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకునెను. ఇస్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతని యద్దకు పోగా ఎలీషా ఇస్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి, నీ తల్లిదండ్రులుంచుకొనిన ప్రవక్తల యద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచెనని ఇస్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇస్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు యూదారాజైన యెహోషాపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యద్దకు వీణె వాయించగల ఒకరిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను, గనుక అతడు ఈ మాట ప్రకటన చేశెను. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియేగాని వర్షమేగాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్లబావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్దము చేయుటకు రాజులు వచ్చి ఉన్నారని మోయాబీయులు విని, అల్పులనేమి గనులనేమి ఆయుధములు ధరించుకొనగల వారినందరినీ సమకూర్చుకొని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా అవతల్లి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనబడెను. గనుక వారు, అది రక్తము సుమ, రాజులు ఒకరినొకరు హతము చేసుకుని నిజముగా హతులైరి, మోయాబీయులారా దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇస్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇస్రాయేలీలు లేచి వారిని హతము చేయుచుండిరి. గనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇస్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను
తలా యొక్క రాయి వేసి నింపి నీళ్లబావులన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కిర్హరెసెతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి. గనుక దాని ప్రాకారము నిలిచియుండెను గాని వడిసెలలు విసురవారు దాని చుట్టుకొని రాళ్లు విసురుచూ వచ్చిరి. మోయాబురాజు యుద్దము బహు కఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరుచుకుని ఎదోమురాజు నొద్దకు తీసుకుని పోవుటకు యత్నించిన గాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుణ్ణి పట్టుకుని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇస్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చిన గనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.